కానీ నిర్ధారణ అవస్థలో ఉంది, ఇంకా కేసు అక్కడే ఉంది. పంచుకోవడానికి ఒక కార్యక్రమం పెట్టారు, అందుకు అవి మాట్లాడుతుంటే నా కళ్ళ నీళ్ళు ఇట్లా బయటకు వస్తున్నాయి. జస్ట్ ఫోన్లు లేదు అంటే అంత బాధతో ఉన్నారు సార్. మేడం చిన్న చిన్నోళ్ళు, చాలా చిన్న చిన్నోళ్ళు, అందరం కలిసి మన కేశవ రెడ్డి గారు, ఆయన మాత్రం కోట్ల కోట్లు సంపాది ల్యాండ్లు కొనుక్కొని అది కొనుక్కొని మన డబ్బులతోటి ఇన్వెస్ట్ చేసుకొని ఆయన హ్యాపీగా జైల్లో భోగ భాగ్యాలతో ఎంజాయ్ చేస్తున్నాడు. భూములు అమ్ముకొని మరియు వాళ్ళ దగ్గర డబ్బంతా ఒక దగ్గర పూడ్చి అప్పులు తెచ్చి మా పిల్లలు చదువుకోవాలని చేసుకోవడం జరిగింది. కమిటీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, తర్వాత అటు మనకు రెడీగా ఉన్నాము, మనం ఎవరిని అడగాలి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు వరకు. సో మీరు ఇంత సహకారం చేస్తామంటే ఈ అకాడమీ గారు ఆ బ్లూ ప్రింట్ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇకపై ఉన్న పిల్లలకు మరి ఇక్కడ వచ్చేస్తాం కేశవరెడ్డి స్కూల్ మనం సాగించవచ్చు. ఈ సంఘటనకు ముఖ్యంగా మనందరం కూడా బాసటగా ఉండి మన డబ్బులు మనం అని ఆలోచన శాంతితో ఆవేశం కూడా ఉండాలి. ఆవేశం లేకపోతే పనులు కావు. మరి వారు ఏం లేదు సార్, మనము వ్యక్తిగతంగా ఒక యూనిట్ గా ఉండి ఫైట్ చేయాలి అందరం ఒక ఉద్యమంగా. అది ఎంతవరకు అని వెళ్ళని, అది ఎంతవరకు అని వెళ్ళని, కేశవరెడ్డి దగ్గర నుంచి మన డబ్బులు రాబట్టుకునే ఉద్యమమే వెళ్ళాలి. ప్రజలు న్యాయ నిపుణుల సలహాలతో అలాగే ఈ కేసు వేసిన తర్వాత మేము ఏపీ అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ని కలవడం జరిగింది. మా స్థానిక ఏమైందంటే కేశవరెడ్డి బాధితులం అయిపోయినాం మనం, ఇంకా మనం నెగ్లెక్ట్ చేసినట్లలా ఉంటే ఇంకా మనలాగా చాలా మంది తయారవుతారు. ఇప్పుడు అయిపోయింది అనుకోవడానికి ఏమీ లేదు మనది. ఇప్పుడు మామూలుగా లాస్ట్ ఇయర్ నా పాపది 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్ చేస్తుంది. 10th లో ఉన్నప్పుడు డిసెంబర్ నుంచి నాకు ప్రిన్సిపల్ మేడం ఒకటే ఫోన్ చేయడం, మేడం చైతన్య కాలేజ్ వాళ్ళు స్కూల్ అడాప్ట్ చేసుకున్నారు, మీ పాపని ఏంటి ఫీ తక్కువ చేస్తాను. తను ఏంటండి ఫీ తక్కువ చేయడము, జనవరిలో మనం వెళ్తే ఆటోమేటిక్ తక్కువ తీసుకుంటారు. ఎగ్జామ్స్ కంటే ముందు వెళ్ళి మనం అడ్మిషన్ తీసుకున్నాం అనుకో కాలేజ్లో, చెప్పాను మేడంకి, మేడం అడాప్ట్ చేసుకున్నారు అని అంటున్నారు కదా, సరే మా ఈ డిపాజిట్ 2,50,000 నా బిడ్డ కట్టింది. ఆమె జాయిన్ చేసాక 3 ఇయర్స్లో చిన్న పాపను జాయిన్ చేయడానికి వెళ్ళాము. అయ్యో ప్రాసెస్ ఏం తెలుసుకుందాం అనిపోయాం అనమాట. పోతే ఏమన్నారంటే ప్రిన్సిపల్ మేడం, మేడం ఏమనిందంటే సార్ ఇవాళ ఈవినింగ్ వరకు మీరు అమౌంట్ కట్టండి, ఇవాళ లాస్ట్ డేట్, మళ్ళీ రేపు అయిందనుకోండి 325 పోయి 350 అయితే చూడండి అని చెప్పిండ్రు. చెప్తే మా డాడీ ఏం చేస్తారంటే 11కి వెళ్ళాం మేము ఈవినింగ్ 5 లోపు అంటే అక్కడ నుంచి అంత అమౌంట్ ఇక్కడ నుంచి తెస్తాము. మా అమ్మది గోల్డ్ అమ్మేసి మా డాడీ తీసుకొచ్చి అమౌంట్ కట్టాడు. ఆ బాధ నేను ఇప్పటికీ ఆ డిపాజిట్ రాదు అనేదే నమ్మకం. నేను మొన్న ప్రిన్సిపల్ మేడంతో అన్నాను అనమాట, సార్ మేడం మీరు చైతన్య వాళ్ళు చేసుకున్నారు కదా అడాప్ట్ చేసుకున్నారు, మరి మా పాపది ఇయర్లీ ఇప్పుడు 2 మనం చైతన్యలో అంటే 1 lakh కదా, 250,000 పోతే పోయింది, 2 ఇయర్స్కు 2 lakhs తీసుకోండి పోతే పోయింది. బాగుంటారు సచిన వాడు పెళ్లికి వచ్చింది అనేటట్టు సార్ వచ్చింది అనుకున్న తృప్తి పడతా ఇంటర్లోనే అయిపోతుంది కదా దాన్ని అని చెప్పాను. లే మేడం అట్లా లేదు, అట్లా తీసుకోవడానికి లే, ఓన్లీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అంతే, అట్లా మేము అమౌంట్ మాట్లాడడానికి రాదు అంటే ఈ మాత్రం దానికి ఎందుకు మేడం మీరు ఉండడము, ఏమైనా అంటే డిపాజిట్స్ గురించి మనం మాట్లాడితే మాకు తెలియదు మేడం అని చెప్పేసి ఏం చేస్తారు, ఎర్రవల్లి హెడ్ మాస్టర్ది ఫోన్ నెంబర్ ఇస్తారు అనుకుంటా, ఆ బ్రాంచ్ వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళైనా ప్రిన్సిపల్సే, బ్రాంచ్ ఆఫీస్ మేడం, బ్రాంచ్ ఆఫీస్ ఇచ్చాం మేము ఫోన్ నెంబర్ కూడా, అది కాదు మీకు ఇచ్చింది అక్కడే మాట్లాడి చేసుకోండి, మమ్మల్ని ఏమనొద్దు అని. వాళ్ళకి ఏమైనా ఫోన్స్ వచ్చాయంటే ఈ ప్రిన్సిపల్ ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కేశవరెడ్డి స్కూల్ వాళ్ళు గేమ్ ఆడి మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. సార్ చెప్పిన తర్వాత చాలా రోజుల తర్వాత నేను గాంధీ గారి గురించి విన్నాను, కానీ మనం గాంధీ గారి లాగా సాఫ్ట్ ఉంటే ఏది జరగదు. ఓ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాగా ఫైట్ చేస్తేనే మనం పికప్ చేసుకోగలుగుతాము. మనలాగా ఇంకోరు మోసపోరాదు, ఒకరు మనతో చాలా అయిపోయింది, మనం ఇంకోరిని ఎట్లా అంటే పుష్ చేయాలా, ఇలాంటివి దెబ్బలు తగులుతుంటాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్పాలా. సార్ మేము దేనికైనా మేము రెడీ, సాఫ్ట్ గా మాత్రం చేస్తే ఏది ఇష్యూ కాదు. ఇప్పుడు అమరావతి చేస్తున్నారు ఫైట్, ఎంత ఫైట్ చేస్తున్నారు, మనం కూడా మేము కూడా దేనికి రోడ్డు పైన వచ్చి కూర్చోవడానికి రెడీ, దేనికైనా రెడీ. ఇంకోటి మా ఎంబడి 10 మెంబర్స్ తీసుకురావడానికి కూడా మేము రెడీ ఉన్నాం, డిపాజిట్స్ లేని వాళ్ళు కూడా వస్తారు మా ఎంబడి. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు.